కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరోసారి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున ప్రణయ్ పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి వరుసగా ఈటల రాజేందర్ విజయం సాధిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధించారు. అయితే ఈయన హుజూరాబాద్ తో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే ఈసారి హుజూరాబాద్ లో సమయం తక్కువగా కేటాయిస్తున్నారు. గజ్వేల్ తో పాటు మిగతా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజేందర్ తరపున ఆయన భార్య జమున ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది. దీంతో రాజేందర్ సీఎం అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఇదే ప్రచారాన్ని చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇక్కడ గత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఉండేది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా పుంజుకుంది. దీంతో నియోజకవర్గంలో త్రిముఖ పోటీగా మారింది. ఈ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవల చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈటల రాజేందర్ వ్యతిరేక ఓట్లు చీలితే కొంత బీజేపీకే లాభం జరిగే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ మాత్రం గతంలో చేసిన అభివృద్ధి, బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎక్కువ సమయం ఇవ్వడం లేదని, ఈ విషయాన్ని ఓటర్లు అర్థం చేసుకోవాలని అంటున్నారు. ఎక్కువగా బీజేపీ నేతలే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమైన రోడ్డు షోలు, ఇతర సభలో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ కి గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు. ఈటల రాజేందర్ సతీమణి జమున పూర్తి ప్రచార బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడిన కొద్దీ ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి 2 నెలల నుంచి ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి తానే గెలుస్తాననే ధీమాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అంతేకాకుండా రాజేందర్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే ఇక్కడ కేసీఆర్ పర్యటించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత జోష్ పెరిగింది. ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ప్రణయ్. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని చెబుతున్నారు. ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు.